అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. హలో గైస్, నేను మీ కావ్య. సో నిన్న రాహుల్ సిప్లింగంజ్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ చాలా వైరల్ అవుతుంది. ఒకటి ఫేక్ సింపతి గేమ్స్ గురించి, అలాగే నాకు ఒక క్వశ్చన్ ఉంది అంటూ రెండు స్టేటస్లు పెట్టడం జరిగింది. ఐ మీన్ స్టోరీస్. సో దీని గురించి మాట్లాడదాము. రతిక, అసలుకి నిజమైన ప్రేమేనా లేదంటే పబ్లిసిటీ స్టంటా? సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్. హలో మేడం. సో మంచి స్పైసీ స్టోరీ ఒకటి నిన్న నైట్ రాహుల్ సిప్లింగంజ్ పెట్టడం జరిగింది. దీన్ని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇన్ని రోజులు నాగార్జున గారు స్టేజ్ మీద హౌస్లోకి వెళ్ళేటప్పుడు కామెంట్ చేస్తే ఎందుకు చేశాడు అని ఒక డౌట్ వచ్చేసింది. అంత ఆ తర్వాత వచ్చిన కథలన్నీ కూడా ఊరికైనా ఫేక్ కథలను వైరల్ అవుతున్నాయి, లేదా ఫాంటసీ కోసం క్రియేట్ చేయబడ్డాయో, ఈ రతికకు ఎలాంటి బ్రేకప్స్ లేవు, ఊరికనే అందరూ సరదాగా స్టోరీలు రాసుకుంటున్నారు, ఆమె కూడా సరదాగా చెప్తుంది అన్నట్టుగానే ఒక దశలో నేను కూడా అనుకున్నాను ఇది ఫేక్ స్టోరీ ఏమో కావచ్చు, కావాలని ఆమె స్ట్రాటజిక్ ప్లే చేస్తుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే రాహుల్ సిప్లింగ్ బయటకు వచ్చాడో ఇది నిజంగా కూడా ఆధారితంగా మనం నమ్మొచ్చు. నమ్మడానికి అవకాశాలునే నమ్మ అవకాశాలు కాదు నమ్మొచ్చు. ఎందుకంటే అతను ఎవడెత్తిన ప్రశ్నలు కూడా ఏంటంటే 6 సంవత్సరాలుగా పర్సనల్గా ఉన్న ఫోటోలు, ఎవరొక ఫోటోలు వాళ్ళ ఫోన్లో పర్సనల్గా ఉండాల్సిన ఫోటోలు సడన్గా ఎందుకు బయటకు వచ్చాయి, ఈ బయటికి రావడం అనేది హౌస్లోకి వెళ్ళే ముందు వచ్చాయి అంటే దీంట్లో ఏదన్నా ఉందా, వాయిస్ ఆలోచించండి మీరైతే అని చెప్పి స్పష్టంగా ఆయన స్టోరీలో రాశాడు అంటే ఖచ్చితంగా ఆయన హట్ అయ్యాడు. ముఖ్యంగా ఏంటంటే చెప్పేటప్పుడు కూడా చెప్తున్నారు, మనకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మీరు గెలవడం కోసం మీరు ఈ గేమ్ ఏమన్నా టెక్నిక్ అని ప్లే చేశారా అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సో దాంతో కమిట్ అయిపోయినట్టుగా మన దేశంలో ఏంటంటే వాళ్ళ మధ్య సంథింగ్ నడిచింది. అది గతంలో ఒక రతికగా ఇచ్చినటువంటి ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పింది, నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ పెళ్ళికి కొన్ని రీజన్స్ వల్ల నేను పెళ్ళి చేసుకోలేదు, నా కెరీర్ ముఖ్యము అని చెప్పింది. అంటే అక్కడ ఇవన్నీ చూస్తే కూడా వాళ్ళు కన్ఫ్లిక్ట్ అయినట్టే కదా. అంటే ఇక్కడ ఈ విధంగా చూస్తే మొత్తం మీద అంటే ఇవేమి అంటే గ్రౌండ్ ఏది లేకుండా నాగార్జున గారు అన్నాడు, నాగార్జున గారు అన్నారుగా అంటే మనం ఒక సర్టిఫికేట్గా చూడవచ్చు, అంతా మీరే చేశారుగా సార్ అని కూడా అనడం జరిగింది. సో నిజంగా కూడా మరి రతికకు రాహుల్ సిప్లింగ్ నుంచి సంథింగ్ ఫ్రెండ్షిప్ అయితే జరిగినట్టుగా మనం నిరూపణ రావచ్చు మనం. సార్ నిజంగానే 6 సంవత్సరాల ముందు జరిగింది, ఇప్పుడు స్టేజ్ మీద వచ్చినప్పుడు కూడా అంతా మీరే చేశారు, ఇదంతా తను కావాలని తీసుకొచ్చిన స్టోరీ, అంటే ఇది ఖచ్చితంగా జనాలకు తెలియాలి అని తన ఉద్దేశం. ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఒక గాయంలా మర్చిపోతుంటారు జనరల్గా. ఎవరైనా సరే ఒక బ్రోకెన్ లవ్ స్టోరీని, ముఖ్యంగా లేడీస్ గర్ల్స్ అది ఒక లవ్ స్టోరీని మాయని మచ్చగా మర్చిపోవాల్సిన ఘట్టంగా మర్చిపోయి జనరల్గా మనం చూస్తుంటాం ఆ తరహా బ్రేకప్ అయినప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు ఉన్న ప్రతిదీ కూడా నాశనం చేయడము, అదే తగలెట్టడము, పడేయడము, ఎడెన్ చేయడము ఏదో చేస్తుంటారు. మళ్ళీ ఒక్కసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరు తేవద్దు ఈ టైప్లో ఉంటారు యాటిట్యూడ్స్లో. కానీ రతిక మాత్రం దాన్ని అదేదైతే మైనస్ ఉండాల్సిన విషయాన్ని పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం, అంటే ఎందుకు దాన్ని తీసుకుని సింపతి గెయిన్ చేసుకోవద్దు, నేను బిగ్ బాస్లు గెలవడం కోసం ఇదొక ఫ్యాక్ట్గా ఎందుకు కాకూడదు అనుకుందేమో. దాని ఎందుకంటే మనకు తెలుసు ఏదైతే సెలబ్రిటీసు బిగ్ బాస్లో కానీ జనరల్గా సెలబ్రిటీసు ఇట్లాంటి విషయాలు ఉంటే సోషల్ మీడియా కాన్సన్ట్రేట్ చేస్తుంది, డిస్కస్ చేస్తుంది. ఎవరికైనా కావాల్సింది ఏంటంటే పాజిటివా నెగిటివా కాదు డిస్కషన్లో ఉండాలని చెప్పి పబ్లిసిటీ ఇష్టపడే వాళ్ళు అనుకుతుంటారు. జనరల్గా మనం చూస్తుంటాం సినిమా ప్రమోషన్ విషయం కూడా ఏదో కాంట్రవర్షన్ కొట్టుకున్నట్టుగాను తిట్టుకున్నట్టుగాను ఉంటారు. అరే ఎందుకు కొట్టుకోవాలంటే వాళ్ళు కొట్టుకున్నారా తిట్టుకున్నారా కాదు ఆ విషయం ఆ 2 డేస్ 3 డేస్ వైరల్ అవుతుంటే మనం కొంచెం ఫోకస్లో ఉంటాం, దాంతో మనకు కావాల్సిన మార్క్స్ కానీ విజన్ కానీ తీసుకునే ఉద్దేశం ఉంటుంది. అలాంటి స్ట్రాటజిక్ గేమ్తో బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు అసలు ఎవరికీ తెలియదు. మనం తరచూ సెలబ్రిటీ విషయంలో ఏం చూస్తుంటామంటే వాళ్ళు చాలా సీక్రెట్గా ఎక్కడో పబ్బుల్లోనో ఎక్కడో అవుట్డోర్లోనో ఎక్కడో కారులో సీక్రెట్గా బ్లాక్ మిర్రర్స్ ఉన్న కారులో కూర్చున్నా కూడా ఎక్కడో లీకాంగ్ని పట్టేసుకొని చాలా జాగ్రత్తగా హిడెన్లో ఉంటారు వాళ్ళు. అయినా వాళ్ళు పట్టేసుకొని మీడియాలో అప్పుడప్పుడు ఫోటోలు వస్తుంటాయి, అంటే జాగ్రత్త ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈమె జాగ్రత్తగా ఉన్నదాన్ని బయట పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, అంటే దానిలోంచి ఆమె ఏదో గెయిన్ అవుతుంది. అంటే అక్కడ రాహుల్ గారు అనేది కూడా అదే, ఎవరైనా దాన్ని హిడెన్ చేసుకోవాలి కానీ టాలెంట్ మీద నమ్ముకోకుండా
ఇతరుల పేరు మీద ఇతరుల టాలెంట్ మీద డిపెండ్ అవ్వను కొందరు చూస్తుంటామంటే రతికను ఉద్దేశించి అన్నాడు. అంటే వీటిని వాడుకొని ఆమె ఏదో టాలెంట్ అసలు ఆడాల్సిన టాలెంట్ ఫిజికల్ టాస్క్ కానీ బ్రెయిన్ టాస్క్ వదిలేసి జస్ట్ ఈ లవ్ ట్రాక్ ఈ లవ్ ఎఫైర్ ఈ కాంట్రవర్షన్ మీద ఆమె కొంచెం ఫోకస్ చేసినట్టుంది. దానివల్ల పర్సనల్ లైఫ్స్ కొందరికి ఉంటాయి కదా, ఆ పర్సనల్ ఇబ్బంది పడతామా, అవి ఎందుకు ఆలోచించరు అని చెప్పి ప్రశ్నించాడు ఆయన. సార్ అసలుకి రాహుల్ సడన్గా అంటే 3 వారాల నుంచి అతను సఫర్ అవుతున్నాడు, మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ అతని పేరు మీద వస్తున్నాయి, ఆ ఫొటోస్ బయటకు వచ్చాయి, అంటే ఆ సఫరింగ్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ అనుకోవచ్చా, అంటే లేదంటే ఒత్తిడికి బాగా గురైపోయి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి పెట్టాడంటారా స్టోరీ? ఖచ్చితంగా మనం స్పష్టంగా మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఇంతవరకు వచ్చినటువంటి ఆ వార్తలన్నీ కూడా థర్డ్ పార్టీ అంటే మనకు బయట విశ్లేషకులుగాను సోషల్ మీడియా వాళ్ళమో ఫ్యాన్స్ ఎవరో ఒకరు ఆ వార్తని డిస్కస్ చేశారు. ఆ రూమర్ని ఎవరు ఇంతకు అక్కడ నాగార్జున గారు పేరు పెట్టి ఏం చెప్పలేదు, రాహుల్ చెప్పలేదు, రతిక కూడా ఇప్పుడు ఏం చెప్పలేదు. అందరు బయట వాళ్ళు మాత్రమే ఆ ట్రాక్ వాళ్ళ ఫీలింగ్స్ గురించి మనం డిస్కస్ చేశాం. కాబట్టి మొదటిసారిగా ఎప్పుడైతే హౌస్లో రతిక నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాను, దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, నన్ను ఏడిపించారని అయితే తనకు తానుగా ఆమె కమిట్ అయ్యిందో, అంటే అది అప్పుడు రాహుల్ బయటకు రావాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. అంటే మన టాపిక్ని మన విషయాన్ని 6 సంవత్సరాలకి పూర్వం ఎప్పుడో ఎవరికి తెలియని విషయాన్ని నువ్వు హౌస్లో కమిట్ అయ్యావంటే యూఆర్ గివెన్ సర్టిఫికేట్ లేదా పబ్లిక్ చేశావు. నువ్వు అంతగా చేస్తున్నప్పుడు వై నాట్, నేనెందుకు ఖండించకూడదు, నేనెందుకు దాన్ని స్టాప్ చేసే ప్రయత్నం చేయకూడదు, నేను మాత్రం ఎందుకు దాచుకోవాలి? వాస్తవానికి అంటే ఇది ఎంత కాదన్నా పురుషాధిక ప్రపంచంలో పురుషుడే కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, స్త్రీ ఎప్పుడు భయపడుతుంటుంది, ఈడెన్గా ఉందామను వణిగి ఉందామని ఉంటుంది. నేను అలాంటి భావజానికి వ్యతిరేకమని కాదు, చెప్పేది ఏంటంటే ఇక్కడ రతికే అంత బహిరంగంగా బయటకు వస్తున్నప్పుడు నేనెందుకు దాచుకొని ఏదో తప్పు చేసిన వాడలో ఉండాలి, వై నాట్, జరిగింది ఏదో నేను చెప్పదలుచుకున్నాను. ఆయన కూడా చాలా హిడెన్గా చెప్పాడు, ఇక్కడ స్పష్టంగా చెప్పకుండా విషయం అయితే అందరికీ అర్థమైపోయింది. ఈ పేర్లతో సార్ రాయకుండా విషయం అయితే ఏదైతే కోర్ట్ చేస్తున్నాడో అంత స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆయన అందుకనే బయటకు వచ్చేసి ఇప్పటికైనా దాన్ని ఖండించుకుంటూనో నివారించుకుంటూనో ఇంకేదన్నా జరుగుతుంది అనుకున్నాడో లేకపోతే దాని ఇంతతో ఆపాలనుకున్నాడో లేకపోతే రతికకున్న ఉద్దేశం రాంగ్ అని చెప్పే ఉద్దేశంలో ఇతను చెప్తున్నాడు. ఆయన కూడా రతిక అలాగే కంటిన్యూ అవుతుందా లేదు ఇంకా ఓపెన్ అప్ అయ్యి పేరుతో సహా ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఆయనతో కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు అని ఇట్లా చెప్పుకుంటూ దాన్ని కూడా ఏమన్నా ఆ ఇన్సిడెంట్స్ అంకాలను కూడా మనం ఫర్దర్లో ఎపిసోడ్లో ఉపయోగించుకుంటుందో మనం చూడాలి. ఇప్పుడు రతికకి తెలీదు బయట ఏం జరుగుతుంది, రాహుల్ ఇట్లా రెస్పాండ్ అయ్యాడు అనే సంగతి తనకు తెలీదు, తను ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు రాహుల్కి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటారా దీనివల్ల, లేదంటే ప్రేక్షకులు పట్టించుకోరా, ఎవరు చర్చించుకుంటారు కానీ ఎవరు పట్టించుకుంటారు, జస్ట్ ఏదో టైంపాస్గా ఏదో 4 ఆర్టికల్ రాస్తారు, 4 ట్రోలర్స్ 4 కామెంట్ చేస్తారు, మీమ్స్ చేసే వాళ్ళు 4 మీమ్స్ చేస్తారు, కానీ వాళ్ళ ఇమేజ్కి ఏమి ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చిన తర్వాత రూమర్స్ క్రియేట్ అవ్వడం, థర్డ్ పార్టీస్ ఎంటర్ అయ్యి ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా చూసి ఉన్న లైఫే వాళ్ళందరికీ కూడా. కాబట్టి వాళ్ళు ఒక ట్రాక్ అంటే లవ్ ట్రాక్ స్టార్ట్ అయినా గొప్పగా ఫీల్ అవ్వరు, అది బ్రోకన్ అయినా పెద్ద ఫీల్ అవ్వరు, ట్రోలింగ్ అవుతున్నా కూడా పెద్ద ఫీల్ అవ్వరు. ఎక్కడో వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రమే అట్టయి కొంచెం బయటకి బరస్ట్ అవ్వడం. ఒకవేళ ట్రోల్ నిజంగా జరిగితే, ఫేక్ అంశాల మీద జరిగితే మనం చూసాం, హేమగారు లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ చేయడానికి చూస్తారు, కానీ వీళ్ళు ఏం పెద్దగా పట్టించుకోరు. జస్ట్ దాన్ని వన్ సైడ్ స్టోరీ మాత్రం బయటకు వెళ్ళకుండా ఇతను వర్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు రతిక రాహుల్ బ్రేకప్ ఎందుకైందంటారు? అది తను మనం ఇప్పుడు చెప్పింది, ఆమె చెప్పిన ప్రైవేట్ ఇంటర్వ్యూలు అంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, ఏది రాహుల్ అతను చెప్తున్నట్టు విధానం ఈ పేర్లే అనుకుంటే ఆమె చెప్పిన వర్షన్లో చెప్తే ఆమె కాబోయే లవర్తో పెళ్ళి పెద్దలు కూడా ఒప్పుకున్నారు. కానీ అతను అంటే వీళ్ళ అత్తగారు రతిగారు అత్తగారు అంకుల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫర్దర్లో పెళ్ళి అవుతే సినిమాల్లో కానీ ఎలాంటి యాక్టివిటీ చేయదు, పొందుగా ఇంట్లో కూర్చొని కుటుంబ తరహా ఉండాలని కండిషన్ ప్రత్యేకంగా పెట్టింది. ఆ పెడుతున్న టైంలో ఇంక అప్పుడప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. సో అలాంటప్పుడు నేను ఎందుకు నా కెరీర్ని ఎందుకు వదులుకోవాలి, నా కెరీర్ ఇంపార్టెంట్, ప్లస్ నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, సో నా కెరీర్ దృష్టిలో నేను కూడా అది రిజెక్ట్ చేశాను, దాన్ని బ్రేకప్ చేశానని చెప్పింది. సో కేవలం సినిమా అవకాశాలు కానీ నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఉద్దేశంలో ఆమె ఈ ప్రేమను త్యాగం చేసిందని చెప్పారు. తన వర్షన్ రాహుల్ చెప్తే ఆ వర్షన్ ఇంకెలా ఉంటుందో మనకు తెలియదు. అది తెలియదు, అతను మళ్ళీ ఓపెన్ అప్ అవుతాడా. ఇప్పుడు రాహుల్ ఎప్పుడు బయట ఇంకా పేరుతో సహా బయటకు ఎప్పుడు వస్తాడంటే హౌస్లో తను ఇంకేమైనా ఓపెన్ అప్ అవుతే ఆటోమేటిక్గా జనరల్గా అయితే మనకు హౌస్లో ఉన్నప్పుడు
బయట వార్తలు ఏం తెలియదు వాస్తవానికి. కాకపోతే కొంత గెట్ చేస్తుంటారు ఈ కామెంట్ రూపంలో, ఓట్ల రూపంలో కానీ ఎక్కడో అక్కడ కొంచెం. కానీ తను ఎక్స్పెక్ట్ చేసి ఉండదా రాహుల్ ఇలా రియాక్ట్ అవుతాడు, ఏదో ఒకటి తను ఎక్స్ప్రెస్ చేస్తాడు అన్న విషయము తను ఆ లాజిక్ మిస్ అయిపోయిందా? ఖచ్చితంగా మిస్ అయిపోయింది. కానీ గెట్ చేసి ఉండే కానీ దాన్ని ఓవర్లాక్ చేసింది అని సర్లే చూద్దాం ఏమవుతుందో. ఆయన నేను బ్యాడ్ చేస్తాను అనుకోలే, ఆ పేరు వాడుకుంటున్నా అనుకుంది. దాంతో ఇంకొకటి ఏంటంటే బహుశా రాహుల్ కూడా బాధపడి ఇబ్బంది పడి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళాక ఈయన పేరును ఒకటే కాకుండా అక్కడ ఇద్దరితోటి ఆడుకుంటుంది కదా, ఎవరితోటూనో అక్కడతోటి పైగా గోరుముద్దలు తినిపించాడు, మునక్కాడ మొత్తం నాకేశాడు, అది ఇవన్నీ చూశాం నిన్న. సో అవన్నీ చూసి చాలా ఇబ్బంది పడే ఓపెన్ అప్ అయ్యాడేమో అని నేను కనిపిస్తాను. సో రాహుల్ గురించి ఏం చెప్తారు, పాన్ ఇండియా స్టార్ ఆయన, ఎంతో కష్టపడి గల్లీ నుంచి ఇప్పుడు వేరే లెవెల్కి వెళ్ళిపోయాడు, చాలా ఫ్యాన్ బేస్ ఉంది, చాలా బాగుంది. ఆస్కార్ దాకా పోవడం, వేడుకల్లో పాల్గొనడం ఇంత కూడా చాలా మనవాడు, మన హైదరాబాద్ మనవాడు ఆస్కార్ అంత ప్యాన్ ఇండియా నుంచి ప్యాన్ వరల్డ్ దాకా వెళ్ళడం చాలా సంతోషం. బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంది. ఇట్లాంటిది ఏదన్నా ట్రాక్స్ ఉంటే దాన్ని హృదయం మీదకి తీసుకొని ఎక్కడో ఇబ్బంది పడి అట్టయి కెరీర్ ఇబ్బంది పడకుండా వీటిని లైట్ తీసుకొని రూమర్స్ విషయంలో కానీ ఇట్లాంటి ట్రాక్ విషయంలో కానీ లేదా ఇతన్ని వాడుకొని ఆయనను నొప్పించిన విషయాల్ని ఆయన లైట్ తీసుకుంటేనే ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. అదే హట్ అయితే మాత్రం కొంచెం డిప్రెషన్ లోన్ అవుతే కెరీర్ కొంచెం ఇబ్బంది పడుతుంది. సో చూసారు కదా, రాహుల్ సిప్లింగంజ్ ఒక చెక్ పెట్టేశాడని చెప్పొచ్చు, అతనికి ఎలాంటి సంబంధం లేదు, 6 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.